బుల్లితెరపై ఫీమేల్ యాంకర్గా గ్లామర్ బ్యూటీగా శ్రీముఖి తన పరిచయంను బాగా పెంచుకుంది తన అల్లరతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని వారిని తన అభిమానులుగా మార్చుకుంది ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తను కూడా ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకుంది కేవలం బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాలలో నటించింది అక్కడ కూడా తన నటనకు మంచు మార్కులు సంపాదించుకుంది ప్రస్తుతం పలు షోలలో కూడా బిజీగా ఉంది ఇక ఈ ముద్దుగుమ్మ ఎంతో బిజీ లైఫ్ లో ఉన్నా కూడా ఇంట్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది తొలిసారిగా అదృశ్య షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాష్ షోలో అవకాశం అందుకుంది అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది ఏ షోలో అయినా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది ఇక గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకుని మరింత పాపులర్ సంపాదించుకుంది చివరి వరకు ఆటలో కొనసాగి రన్నర్ప్ గా నిలిచింది ఇక బిగ్ బాస్ తర్వాత వెండి తెరపై కూడా పలు సినిమాలలో నటించింది తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యథావిధిగా కొనసాగిస్తుంది ఇక సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంత కాదు ప్రతిసారి తన హార్ట్ ఫోటోలను ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్సులు చేస్తుంది అప్పుడప్పుడు తన ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది ఇక ఫోటోషూట్లంటూ తెగ హడావిడి చేస్తుంది అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక ప్రస్తుతం ఆమె బీబీ జోడీతో పాటు మరికొన్ని షోలలో యాంకర్ గా చేస్తుంది ఇదంతా పక్కన పెడితే బీబీ జోడీకి సంబంధించిన ను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది అందులో తన అవుట్ ఫిట్ తో పాటు చూపులతో బాగా ఫిదా చేస్తుంది ఇక ఆ ఫోటోను చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఇక ఓ నెటిజన్ శ్రీముఖి అన్ని జోడీలు కలపడమేనా మరి నీ జోడీ ఎప్పుడు తెచ్చుకుంటావు అంటూ తన పెళ్లి గురించి ప్రశ్నించాడు అయితే శ్రీముఖికి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి కానీ తను మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే బతుకుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి